మండల ప్రజా పరిషత్ సమావేశం సోమవారం జరిగింది. వివిధ శాఖల్లో జరుగుతున్న పనులను సభ్యులు సమీక్షించారు. విద్యుత్ ఉపాధి హామీ పనుల విషయమై సంబంధిత అధికారులపై సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందలవాయి మండలంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మండలంలోని అన్ని శాఖలకు చెందిన అధికారులు హాజరయ్యారు. మల్లాపూర్ గ్రామ సర్పంచ్ సత్యనారాయణ, ఉపాధి హామీ ఏపీఓ మంచుల సరైన పనులు చేయడం లేదని, ప్రజా ప్రతినిధులు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదని, ఉపాధి పనులపై నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. దీంతో సభలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. విద్యుత్ అధికారులపై ఈ సందర్భంగా సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జీకే తండాలో విద్యుత్ పోల్స్ ఏర్పాటు చేయాలని అధికారులకు విన్నవించినా స్పందన లేదని సిర్నపల్లి మల్లాపూర్ సర్పంచ్లు విద్యుత్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందలవాయి నుండి భీమ్గల్ వరకు రోడ్డు మరమ్మతులకు 10 లక్షలు, దొంగల్ గౌరారం కల్వర్టుకు 8 లక్షలు, ఇందలవాయి భీమ్గల్ బ్రిడ్జ్ మరమ్మతులకు 3 లక్షలు, గౌరారం నుండి నల్లవెల్లి వరకు రోడ్డు మరమ్మతులకు 1.7 కోట్లు, ఇందలవాయి నుండి రోడ్డుకు 1.14 కోట్లు, జాతీయ రహదారి నుండి అలాగే సిర్నాపల్లి నుండి గన్నారం వరకు 1.50 కోట్లు రోడ్డు పనులకు నిధులు మంజూరయ్యాయని అధికారులు తెలిపారు. ఇందలవాయిలో 48, గన్నారంలో 50, త్రియంకుపేంట్లో 30, లింగాపూర్లో 15, గౌరారంలో 20, జీకే తండాలో 20, ఎత్తొండలో 25 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణ పనులు టెండర్ దశలో ఉన్నాయని అన్నారు. పెండింగ్ పనుల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ మండల సమావేశంలో తీర్మానం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ రమేష్ నాయక్, వైస్ ఎంపీపీ అంజయ్య, జెడ్పీటీసీ సుమనారెడ్డి, ఎంపీడీఓ రాములు నాయక్, అన్ని శాఖల అధికారులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. మండల పరిషత్ సమావేశంలో భాగంగా 19 శాఖల ఎజెండాగా పెట్టుకోవడం జరిగింది. మరి ఆ యొక్క శాఖలు నిర్వర్తించే వారి యొక్క సర్వీసు, మరి వారు చేస్తున్నటువంటి అధికారికంగా మనం అధికారి ఏదైతే ఇది మన సభను సంబంధించినటువంటి శాఖలు ఉన్నాయో, మండల స్థాయి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి సమస్యలు సంబంధించిన అధికారులు, వారితో పాటు ఇక్కడ ఉన్న గౌరవ ఎంపీటీసీలు, సర్పంచ్లు గ్రామ స్థాయిలో ఉన్నటువంటి సమస్యలను కూడా సభా దృష్టికి తీసుకురావడం జరిగింది. మరి అన్నిటినీ కూడా ప్రభుత్వం ఏదైతే ఇన్స్ట్రక్షన్ ఇచ్చిందో ఆ విధంగా ఆ యొక్క సమస్యను దిశల వారీగా, విడతల వారీగా ప్రతి ఒక్క సమస్యను కూడా పరిష్కరించే దిశగా ఈ యొక్క అధికారులను కానీ ప్రజాప్రతినిధులు కానీ అందరూ కృషి చేయాలని చెప్పేసి కూడా ఈ సభలో ప్రస్తావన వచ్చింది. వాటితో పాటు ఏదైతే కేంద్ర ప్రభుత్వము రైతాంగాన్ని ఇప్పుడు రాబోయే రోజుల్లో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఈ యొక్క వస్తుందో, ఆ ప్రొక్యూర్మెంట్ టైంలో ప్యాడీని కొనుగోలు కేంద్రాలను కంప్లీట్ కానీ ప్రభుత్వం తరపు నుంచి కొనే పరిస్థితి లేని దిశగా కేంద్రం ఈరోజు అడుగులు వేస్తూ ఉంది. మరి మా గౌరవ శాసనసభ్యుల యొక్క సూచనల మేరకు మేము కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాము. రైతులను, ఆ రైతులే ఓట్లేస్తేనే ఈరోజు మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి రైతులను ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేయొద్దని, కొనుగోలు కేంద్రాలనేది యథావిధంగా కొనసాగించాలని ఈ సభ ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది.